సామాజిక కార్యకర్త తీస్తా శితల్వాద్ కు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది జూన్లో గుజరాత్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు జూన్ ఇరవై ఐదు నుంచి ఆమె పోలీస్ కస్టడీలోనే ఉన్నారు రెండు రెండు గుజరాత్ అల్లర్ల ఘటనపై ఫేక్ డాక్యుమెంట్స్ తో కేసులు బుక్ చేసినట్టు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి అప్పటి గుజరాత్ సీఎం మోడీతో పాటు అనేక మంది ఉన్నత అధికారులపై ఆమె కేసు ఫైల్ చేశారు సీజేఐ యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది కస్టడీ సమయం ముగిపోవడంతో గుజరాత్ ప్రభుత్వం తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించినట్టు కోర్టు తెలిపింది తీస్తా శతల్వాద్కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది అత్యున్నత ధర్మాసనం